మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5-6 గంటల వరకు సాగనుంది. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 6.61% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలో ఓటు వేశారు. ఎన్సీపీ శరద్ చంద్ర పవార్, పార్టీ అధినేత శరద్ పవార్ బారామతిలో ఓటు వేశారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు. ఎన్సీపీ నేత మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సోనూ సూద్, జాన్ అబ్రహం, ఫర్హాన్ అక్తర్, రాజ్ కుమార్ రావు తదితరులు ముంబైలో ఓటు వేశారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య కుమార్తెతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దంపతులు ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9.63 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఒక్క ముంబైలోనే 1 కోటి మందికి పైగా ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 186 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బీజేపీ, శివసేన సిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.